మీరు ఇంకా ఎవరెవర దగ్గర మీరు వర్క్ చేశారు? నేను తమన్ గారి దగ్గర వర్క్ చేశాను, కీర్వాణి గారితో వర్క్ చేశాను, మణిశర్మ గారితో వర్క్ చేశాను, తర్వాత మన వందేమాతృ శ్రీనివాస్ గారితో వర్క్ చేశాను, తర్వాత తమన్ గారితో వర్క్ చేశాను, తర్వాత మన సాయి కార్తీక్ గారు ఆయన దగ్గర ఎక్కువ వర్క్ చేశాను నేను. సో చాలామంది మంచి మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేశాను. సినిమాల కన్నా కూడా షోస్లో వీళ్ళందరితో వర్క్ చేశాను. తమన్ గారితో ఒక దాదాపు ఒక 8 షోస్లో వర్క్ చేశాను అన్నమాట. ఇట్లా తమన్ గారితో ఎలా ఉండేది బాండింగ్? గ్రేట్, అసలు గ్రేట్ మ్యూజిషియన్ ఆయన నిజంగా. అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాకి మేమందరం బ్యాకింగ్ వోకల్స్ పాడాం అన్నమాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేసాం. అసలు ఫస్ట్ అది ఫస్ట్ ఫైట్ అయిపోయిన తర్వాత ఒక బీజిఎం వస్తుంది అనమాట, అని ఒక బీజిఎం ఒకటి వస్తుంది, కైలాష్ గిరి వాయిస్ మిక్స్ అయ్యి అది మేము ఉన్నప్పుడే కంపోజ్ చేశారు ఆయన. కైలాష్ గిరి వాయిస్ అన్నారు, కైలాష్ గిరి గారి వాయిస్ గురించి మీరు ఏం చెప్తారు? అసలు గ్రేట్ సింగర్ అసలు ఆయన. ఓ మై గాడ్, ఆయన వాయిస్ అంటే నాకు అసలు ముసలి తాత ముడత ముఖం మురిసిపోయనే గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయనే రచ్చబండ పక్కనున్న రాములరి గుళ్ళ గంట రంగరంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. చూసారా నేను ఇందాక పాడిన పాటలకి ఈ వాయిస్ ఎంత వేరియేషన్ వచ్చింది అంటే, యా దట్ ఈస్ కైలాష్ గిరి గారు, నాట్ మై ఫేవరెట్ సింగర్. ఆ వాయిస్ తనకి మాత్రమే ఉంది, ఇంకా వేరే ఎవరికి రాలే. మేబీ అంతే, అంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. హై పిచ్ లో ఆయన పాడుతుంటే ఎలా ఉంటుంది అంటే, ఇంకా అసలు అలాంటి వాడికి అయితే నాకు హై పిచ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అటువంటి నాకు ఆయన పాటలు హై పిచ్ లో వింటున్నప్పుడు అబ్బా ఎంత మజా ఉందని అనిపిస్తుంది అనమాట. అబ్బా ఎంత మజా ఉందని అరుంధతులు సాంగ్ ఇవన్నీ ఎట్లా పడుతుంది అంటే సపరేట్ గా తను చూస్ చేసుకుంటారు ఇటువంటి సాంగ్స్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కదా. మణిశర్మ గారు దగ్గర వర్క్ చేశారు, సో మణిశర్మ గారు నా అసలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మణిశర్మ గారికి బీబర్సన్ ఫ్యాన్. నేను ఆయన పాటలు షోస్లో పాడుతూ ఉంటాను. మణిశర్మ గారితో నేను కువైట్ ప్రోగ్రామ్ కోసం వర్క్ చేశాను అనమాట. చాలా చాలా మంచిగా నేను ఆ రోజు ఒకరోజు అది చెప్పాను కదా, నాకు పద్యం అనేది నా కాన్సెప్ట్ నాకు బాగా అందరికి బాగా నచ్చుద్ది. ఎక్కడైనా కానీ ఆ పద్యం అడుగుతూ ఉంటారు నన్ను. సో ఒకరోజు రిహార్సల్ జరిగే టైంలో మణిశర్మ గారు ఆ రోజు నేను అరే పద్యం మంచిగా పాడరా నీకు మంచి నేమ్ వస్తుంది ఇక్కడ ఆయన కాన్సర్ట్లో కువైట్లో పద్యం పాడుతుంటే వెనకాల ఆయన దాన్ని ప్యాడ్స్ కాంబినేషన్ ఇచ్చారనమాట, కీబోర్డ్ మీద ఆయన అలా పట్టుకొని చేశారు. వేరే మ్యూజిషియన్స్ వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తున్నా కానీ ఆయన కార్డ్స్ ప్యాడ్స్ ప్రోగ్రెషన్ ఉంటుందన్నమాట, ఆ కార్డ్స్ ప్రోగ్రెషన్ ఇచ్చారనమాట. నాకు భలే అనిపించింది అనమాట, అబ్బా నిజంగా అటువంటి మహానుభావుడు. ఆ తర్వాత మనో గారు నేను అదే సేమ్ ఈ పద్యాలనే ఒకసారి నేను డ్యాలస్లో ఒక అమెరికాలో డ్యాలస్లో ఒక నేను ఒక షోలో పాడుతుంటే మనో గారు హార్మోనియం ప్లే చేశారు. సో అలా ఇటువంటి మహాన్ బాలందరితో వర్క్ చేయడం నిజంగా గ్రేట్. మణిశర్మ గారితో అయితే ఆ షో నిజంగా మణిశర్మ గారు దాంట్లో మీకు నచ్చిన సాంగ్ ఓ అమ్మా చాలా ఉన్నాయండి. ఓ మై గాడ్ అసలు రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా ఈ గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఇదొకటి. తర్వాత స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమోలేత పూల బాసలు కాలేవా చేతిరాతలు. ఇదొకటి. తర్వాత మేఘాలే తాకింది హై హైలస నవరాగంలో నవ్వింది నా మోనాలిస ఈ గాలి తెలిపింది నాలో నిష చెలరే గాలే రమ్మంటూ హల్లో అంటూ ఒళ్ళో వాలే అందాల అప్సరస మేఘాలే తాకింది హై హైలస నవరాగంలో నవ్వింది నా మోనాలిస. ఇండస్ట్రీ